Excelavari Global Study Abroad Summit 2023, April 9th, Hotel Haritha Kakatiya, Hanmakonda. Entry free. Praveen. College is a printing department, public service commission, yet clutchinda. Yamaka compassion department, Indra Andra, Vinaga, Itla Benan, whose recommendation? Oka Andro, Editundo, Telangana Public Service Commission, Ujum Bundara. Then you would about you. You are ready to Jaita Jila, Kyo, Okari Matra, Manda Minchi Marklo, Chile, Japan, Pierpanavaleda. జగిత్యాల జిల్లాలో 100 మించి ఎంతమంది మార్కులు వచ్చినాయి అవి ఓపెన్ చేసి వైట్ పేపర్ పంపించాయి 100 మించి ఎంతమంది మార్కులు వచ్చినాయి వీళ్ళు 30 మంది అని చెప్పారు పేపర్లు వచ్చింది వాట్ ఎగ్జాక్ట్లీ ఫ్యాక్ట్ 30 మందికి వచ్చింది ఎంతమందికి వచ్చింది వాళ్ళు ఏ ఊరు పోతారంలో ఎవరికైనా నచ్చిందా రాలేదా తాడిపల్లి ఎవరికైనా నచ్చిందా రాలేదా మల్యాల మండలంలో ఎవరికైనా నచ్చిందా రాలేదా ఈ పబ్లిష్ వైట్ పేపర్ తెలిసిపోతే కదా నాయన ఇదంతా కేటీఆర్ అని ఏదన్నది మాట్లాడతాడని విచారం లేదు కానీ రేవంత్ రెడ్డిని పట్టుకొని రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి దగ్గర ఏం ఆధారం ఉన్నది రేవంత్ రెడ్డి ఇంత మాట్లాడేపాటికే ఈ వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి రేవంత్ రెడ్డి ఇంత మాట్లాడేపాటికే ఈ వాస్తవాలు వెలుగుకి వస్తున్నాయి మరి ఈ అంశాలు చర్చకు రాకుండా మరుగున పడ వేయడానికి నువ్వు ఏదైతే ఉందో వెళ్ళి బండి సంజయ్ గారి అరెస్టును తెర మీద పట్టుకొచ్చి ఇలా బండి సంజయ్ గారి అరెస్ట్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక రాజకీయ ఏదైతే ఈ పేపర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అయ్యి వ్యవహారాన్ని చర్చలో నుండి మరుగులో పెట్టడానికి ఇంకో ఈ తెర మీద పట్టుకొచ్చి ఆమె ఇబ్బందులు గురి చేస్తున్న చెప్పిన మీరే పేర్కొంటుండ కదా వాళ్ళు కనీసం అరెస్ట్ చేయలేదు ఇంతవరకు ఇంకా వాళ్ళు ఎన్ని ఆరోపణలు ఉన్నా మరి వాళ్ళ ఓపికను చూడాలి అదేందో అర్థమైతే లేదు వాళ్ళు రామచంద్ర పిల్లి అన్నారే చేసిండు విజయ్ ఇంకోడు విజయ్ అరోరా అన్నారే చేసిండు వాళ్ళ మాగుంట శ్రీమంత్ కొడుకు రాఘవరెడ్డి అన్నారే చేసిండు వాళ్ళ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారే చేసిండు మరి ఈవిడ గారి మాత్రం ఏదైతుందో వేకెన్సీ దోరింతో మనకి బేరం కుదురుతలేదు ఏందో మరి రెండు పార్టీలకు రెండు పార్టీలో బేరం కుదురుతుందో లేదో అది ఎక్కడ ఆగిందో తెలుసలేదు ఈడీ విచారణలో కవిత గారికి ఇచ్చేంత విసులుబాటు ఏదైతే ఉన్నదో లిక్కరు కుంభకోణం అది ఈడీ దీంతో అయ్యేదే పోయేది లేదు దీంతో అయ్యేదే పోయేది లేదు ఇప్పుడు రాత్రి రాత్రి వాడు ఏ స్టేషన్ పెట్టిండ్రు ఏడి పట్టుకపోయిండ్రు వీళ్ళకెళ్ళి బొమ్మల రామారుడా బొమ్మల రామారు ఇంకెళ్ళి జనగామ అంటే జనగామ ఇంకెళ్ళి పాలకుంటున్నట్టు పాలకుంటుకెళ్ళి హన్మకుంటున్నట్ట ఉరిగి అమ్మ ఇప్పుడు వాళ్ళు బాగోదో రోడ్లో ఏదా చూసిందమ్మ నాయకుడు ఎంత అన్యాయం చేస్తున్నారు బీఆర్ఎస్ దురాఘాతాలను అరిగట్టాలి జనం కూడా చర్చ స్టార్ట్ అయితే అరే పాపం అరే చేసిండట జీల పెట్టిందట ఇంత అన్యాయం ఉంటుందా మేధావులు న్యాయ కోవిదులు ఏదైతే ఉందో మరి నేను చెప్పినట్టు చెప్తున్నారు పార్టీ మేనేజ్ గారి నోటీస్ ఇవ్వాలి వాట్సాప్ ప్రొవైడర్ దగ్గర ఏదైతే ఉందో మొత్తం వివరాలు రాబట్టాలి ఆయన టెలిఫోన్ ఇచ్చేంత మాత్రం ఏదైతే ఉందో అందులో వాస్తవాలు వెలికి తీయడం లోపల మన మార్గాలు లేక కాదు నా ఫోన్ ఏదైతే ఉందో నేను అందులో ఏదైనా సీక్రెట్ ఏదో నేర సంబంధించిన అంశాలు ఉంటే నేను దాచిపెట్టదు కాక దాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు కాక వీళ్ళు కవిత గారు ఎందుకు ఫోన్లు ఇచ్చింది అవి డిస్ట్రాయ్ చేసినట్టు బయటకు వస్తాయి తెలుగు కదా తీసుకొచ్చి ఇచ్చేసి పోనీ అక్క ఏం చేసుకోండి ఏం పరిశీలించకుండా నిబంధనలు పాటించకుండా ఏ జనంలో ఏ అసలు మన చరిత వేరే అంశమే లేదు ఈ పాపం ఈ నిరుద్యోగ యువత కొట్టుకపోయింది గాడికి బీకిందా వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ పెడతారా పెట్టరా ఎప్పుడు పెడతారు ఇప్పుడు వాళ్ళ ముందున్న అంశం
వాళ్ళు ఒక్కొక్కరు లక్షల రూపాయలు ఏదైతే ఉందో అప్పు సప్పు చేసి వాళ్ళు కోచింగ్ పొందిండ్రు. ఆ ఎగ్జామినేషన్ డేట్ తెలిస్తే మళ్ళీ ఏ కోచింగ్ సెంటర్ పోవాలి, ఎప్పుడు పోవాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి. ఇప్పుడు కనీసం పరీక్షలు రద్దయిన యువత కన్నా మనిషికి లక్ష రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేసినామే. నిరుద్యోగ యువతకి ఇచ్చే ఆ 3016 మిగింది పగల రేటు. నిరుద్యోగ యువతకి యువతకి ఇస్తాను 3016 పోయింది. కనీసం ఏదైతుందో ఇవాళ ఈ ప్రశ్న పత్ర లీకేజ్ అంశంతో రద్దయిన పరీక్షల్లో పాల్గొన్నటువంటి పాస్పోయినటువంటి నిరుద్యోగ యువతకి ఏదైతుందో వాళ్ళకి కనీసం ఏదైతుందో ఒక్కొక్కరు 1 లక్ష రూపాయలు ఇవ్వండా. వాళ్ళు మళ్ళా కోచింగ్ సెంటర్ ఫీజులు కట్టాలి. ఇవి అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అది లేదు ఇవన్నీ ఏమి చర్చకు రాకుండా ఉండాలి. అసలు చైర్మన్ మీద చర్యించుకోవాలని భర్తరం చేయాలి. చైర్మన్ భర్తరం చేస్తే ఆమె కేటీఆర్ బాగుతుంది ఎక్కడ బయట పెడతారో చెప్పని అదో భయము. ఇప్పుడు చైర్మన్ భర్తరం చేస్తే తొలగిస్తే ఆడు ఈ కేటీఆర్ బాగుతుంది ఎక్కడ ఇవన్నీ బయటకు వస్తాయి కదా. రాజశేఖర్ రెడ్డి అందులో ఎట్లా దూరపడ్డాడు, ప్రవీణ్ ఎట్లా దూరపడ్డాడు, వీళ్ళు బయటకు వస్తే కదా. వీళ్ళు బయటకు వస్తే అసలు కేసులు వస్తారు కేటీఆర్. కాబట్టి ఏదైతుందో జనార్దన్ రెడ్డికి రక్షణ షీల్డ్ ఎవరు, కేటీఆర్. జనార్దన్ రెడ్డికి రక్షణ ఎవరు, పబ్లిక్ సంస్కరణ చైర్మన్ కు రక్షణ ఎవరి వల్ల, కేటీఆర్. ఈ నండ ఉన్నంత వరకు జనార్దన్ రెడ్డి ఏమి దాకది. ఇప్పటికైనా సిట్ నిష్పక్షపాతంగా మీరు విచారణ చేస్తున్న భావన ప్రజానీకాన్ని కల్పించాలని చెప్పారంటే ముందుగా మీరు కేటీఆర్ ను విచారించారు. నేను స్పష్టంగా పేర్కొన్న అవసరం, రాజశేఖర్ రెడ్డి నియామకం అవుట్ సోర్సింగ్ విధానంతో చేపట్టడం జరిగింది. ఆయన అవుట్ సోర్సింగ్ నియామకం లోపల మీరు ఏ విధి విధానాలు అవలంబించారు. ఆయన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఏ రకంగా మీరు బదిలీ చేయడం జరిగింది, మెరిట్ ఆధారితంగానా, మెరిట్ ఆధారితంగానా. ఏ రికమెండేషన్తో ఏ ఆధారితంగా వీడి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అస్తోని వెలికి తీయడం లోపల ఒక విధానాన్ని అవలంబించి ఉన్న విధానాన్ని అవలంబించు అని చెప్పండి. సిఆర్పిసి ఏం చెప్తుందో దాని ప్రకారం ముందుకు అని చెప్పంటున్నాం. నువ్వు ఈడీ కవిత మీద కుట్రపూరితంగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు గద్గోలు పెట్టినవే. లిక్కర్ కుంభకోణంలో మీరు ఎమ్మెల్సీ కవిత గారిని అప్రదిష్ట పాలు చేయాలని చెప్పని ఈడీ కుంభకోణంలో ఏదైతుందో దాని నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇంకో దీని తెర మీద పట్టుకొచ్చిందా. వాడు ప్రశాంత్ ఈ విధంగానే వాడు చేసి ఉంటే డెఫినెట్లీ యూ కెన్ డిమాండ్ వాడు చేసి వాడు ఈయన బండి సంజయ్ గారికి ఏదైతుందో అదో దాన్ని పెట్టిందో చెప్పి అంటున్నారు, వార్తలు పెట్టింది చెప్పి అంటున్నారు కదా. ఇవన్నీ ఎవరికైనా పెడతారు, నీకు పెడతారు పేసోళ్ళకు. నువ్వేం చేస్తావు, అది పుదూడంగా పేపర్ వచ్చింది, ఏం చేస్తావు, పేపర్ లీక్ అయింది అంటావు. టీవీలు వచ్చింది, స్క్రోలింగ్ వచ్చింది, పేపర్ లీక్ అయింది, నువ్వు చేసేది ఏంటి. కాబట్టి బీజేపీకి అనుబంధం ఉండడం అంటే బీజేపీ రాజకీయ పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా ఉండదో ఎత్తి చూపు. మన ప్రశాంత్ అయిన వాడేదైతుందో బీజేపీకి అనుబంధం, బీజేపీ రాజకీయ ఆలోచన విధానం ఏ విధంగా ఉందో ఎత్తి చూపు అని చెప్పంటున్నా. యు నీ నాట్ హైడ్ ఇట్. మన దయాకర్ కూడా ఫోటో దిగిందట. మన ప్రశాంత్ అంటోడు దయాకరవుతో ఫోటో దిగిందంట. మన దయాకరవు సంగతి ఏందో నేను అనేది ఏంటంటే మీరు అసలు విచారణ అనేది ఇన్డెప్త్ చేయకుండా ఆయన మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఏదైతే డెఫినెట్లీ యూ కెన్
కాల్ హిమ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ డెఫినెట్లీ యూ కెన్ సమన్ హిమ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ దేర్ ఇస్ ప్రొవిజన్ దేర్ ఇస్ ప్రొవిజన్ 41 సిఆర్టీసీ యూ కెన్ సమన్ హిమ్ నువ్వు సమన్ చేసి విచారణ చెయ్యు విచారణ చేసి అనేది ఆపాదింపబడ్డాడుగా నేరాలు ఏదైతే ఉందో అవి ఏ మేరకు ఉన్నవి అండ్ 41 ఏసీఆర్పిసి కింద బెయిల్ అప్లికేబుల్ అవుతుందా కాదా బెయిల్ అప్లికేబుల్ అయినట్లయితే బెయిల్ ఇవ్వగలుగుతావా ఇవ్వవా అప్లికేబుల్ కాకుంటే ఇంకో రకంగా నువ్వు ఏ విచారణ లేకుండా రాత్రి ఇంతకెళ్ళి దొంగలు పట్టుకపోయి ఇలా బజార్లు ఏం చర్చ లేదు ఇద్దరు ఒకటి మీద ఒకటి ఆరోపణ వారి బొమ్మ వీడి కాళ్ళ పెట్టాలి వీడి బొమ్మ వాడు కాళ్ళ పెట్టాలి మాకు అర్థమైన మేము ఏం బొమ్మ కాళ్ళ పెట్టాలి నిజమేంటే వారి గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2023 ఏప్రిల్ 9 హోటల్ హరిత కాకతీయ హన్మకొండ ఎంట్రీ ఫ్రీ